అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను దేవదేవనాపై కరుణ కురియవేళ దేవదేవనాపై కరుణ కురియవేళ వెలుగువైపు నాకు వేగమి చూపించుముతోవా వెలుగువైపు నాకు వేగమి చూపించుముతోవా స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను గోవగైకరావా నిన్నడైనా అడుగు తెరుగనయ్యా స్వర్గ సుఖము కోరి వరము వేడనయ్యా సిర్ల నిన్నడైనా అడుగు తెరుగనయ్యా స్వర్గ సుఖము కోరి వరము వేడనయ్యా ముక్తి పొందనెంచి చేయి చాచనయ్యా ముక్తి పొందనెంచి చేయి చాచనయ్యా శాంతి కోరి నిన్నే నేను పాడుచుందునయ్యా శాంతి కోరి నిన్నే నేను పాడుచుందునయ్యా స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను గోవగైకరావా కనులలోన నీవే వెలుగు నింపుమయ్యా మనసులోన నీవే కొలువు దీరుమయ్యా కనులలోన నీవే వెలుగు నింపుమయ్యా మనసులోన నీవే కొలువు దీరుమయ్యా మధుర సుస్వరాల సుధలు కురియుమయ్యా మధుర సుస్వరాల సుధలు కురియుమయ్యా జీవులెల్ల నిన్ను కోరే శాంతి నొసగుమయ్యా జీవులెల్ల నిన్ను కోరే శాంతి నొసగుమయ్యా స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను గోవగైకరావా స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను గోవగైకరావా నీవే గతి దేవా నన్ను గోవగైకరావా దుష్టా మహిషాసురా నీ పాప కృత్యములకి ఈ బ్రహ్మాండమునే అల్లకల్లోలము చేయిస్తూ నీకు మరణమే లేదని అహంకారముతో విర్రవీగుతుంటివే నేను నీ పాలిట మృత్యువునై నీ ఎదుట నిలుచున్నాను నీ అంత్యకాలము ఆసన్నమైనది చూడము మహిషాసురుడేమిటి అతనికి మరణమేమిటి ఎవరి రుధిర నేత్రములను తిలకించినంతని బ్రహ్మ విష్ణు మహేశ్వరుని అన్నాడు అదృశ్యమైపోయేదరు ఎవరి కంఠస్వరము విని అష్ట దిక్పాలకులే బాలకుల వలె పారిపోయేదరు ఎవరి వీరావేశమును చూచి ఇంద్రుని వజ్రాయుధమే గతి తప్పిపోవును అంతటి మహావీరుణ్ణి ఎవరు సంహరించగలిగినది కేవలం ఒక స్త్రీ ఏమంటివి సత్యము మహిషి సత్యము నీ సహోదరుని వధించుటకు దేవతలందరూ ఒకటై అపూర్వ సౌందర్య రాశి అయిన ఒక స్త్రీని సృష్టించి ఆమెకు తమ శక్తులనియు ధారపోసి యుద్ధమునకు పంపినారు ఆ త్రిపుర సుందరే నీ సోదరుడైన మహిషాసుర్ని సంహరించినది Thank you.
సహోదరా నీ అనుంగు సోదరిని ఏకాకిగా విడిచిపెట్టి వెడలిపోయితివా కంటకమైన పర్వతములను కాలిగోటితో తుత్తునీయులు చేసిన నిన్ను కేవలం ఒక స్త్రీ హతమార్చి వేసినదా అయ్యో ఏమైనది నీ పరాక్రమము ఏమైనవి నీ అద్భుత శక్తులు ఎటకేగినవి నీ దివ్యాస్త్రములు మృత్యువు చేరువైనప్పుడు ఏ శక్తి రక్షించలేదు మహిషి మృత్యువు నా సహోదరిని సంహరించిన ఆ దేవతలను నాశమునచ్చరించు నేను మహిషినే కాదు బ్రహ్మండి ఏ మాజ్య మహిషి మ్రోగించు రణభేరి స్వర్గలోకమును ధ్వంసమలరించవలెను అష్టదిక్కులయందు మన విజయ పతాకము ఎగరవలెను ఉద్రేకపడకు మహిషి సురలు మహాశక్తి సంపన్నులు దైవబల సంపన్నులు వారిని ఎదిరించుట అంత సులభము కాదు ఏయ్ వృద్ధ మంత్రి ఎదిరించు శక్తి లేని సోనీవు ఇచ్చటనే ఉండుము సమరమేళ వారించడం నేను సమరము వారించట్లేదు భృషుండి మరేమంటివి శక్తియుక్తులు లేనిదే వైరుల్ని ఎదిరించుట శ్రేయస్కరము కాదంచుంటిని ఏమిటా శక్తియుక్తులు దేవతలు మరణమే లేని అమరులు వారిని ఎదిరించవలెనన్నచో నీవు మృత్యువును జయించవలెను వరప్రసాదముచే నీవు తొలుత బ్రహ్మదేవుని ధ్యానించి తపస్సు నరించి మరణము లేని వరమును పొందుము అప్పుడు సురలు సులభముగా నీకు దాసులయ్యెదరు నిజము తొలుత తపస్సు అనంతరము శత్రునాశనము ఓం నమో బ్రహ్మదేవాయ నమః 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 అంగనల అధరసుధామృతము కోమల బాహుబంధనము మనసును తేజపరచు సురాపానము సదా ఈ అప్సరసల సరస సల్లాప సమాగమము ఈ సుఖభోగ భాగ్యములను పొందడు నేనెంతటి అదృష్టవంతుడను ఈ మహద్భాగ్యము మరెవరికీ కలుగనే కలుగదు నారాయణ నారాయణ ఓహో నారదమునీంద్రుల స్వాగతం మహర్షి ఆనందమునచో ఈ అప్సరసల నృత్యగానములేనా ఇంద్ర వేరేమున్నది ఈ అమర సుఖముల కొరకే కదా అందరూ ఇంద్ర పదవికి అర్రులు చాచెదరు నీవు పదవి అనడంతనే జ్ఞాపకము వచ్చినది ఈ దేవలోకమును ఎవరు ఆక్రమించెదరో ఎవరు నిన్ను పదవిచ్యుతుని చేసెదరో అని అనవతరము నాకు ఒకే భయము మహర్షి అతల వితల సుతల పాతాళములందు నా వజ్రాయుధం ఎదిరించు ధైర్యము ఎవరికున్నది నాడు మహిషాసురుడుకున్నది నేడు నేడు అతని సహోదరి మహిషికున్నది ఆ మహిషుని మరణము చే క్రోధావేశురాలై నీ మీద పగ తీర్చుకొనుటకు తరలి వత్తుతున్నది మహిషి కేవలం ఒక స్త్రీకి భయపడినంత పందకాడు ఈ సహస్రాక్షుడు స్త్రీని నిర్లక్ష్యపరచవలదు మహిషాసురుని సంహరించినది స్త్రీయే ఆ లోకేశ్వరి ఈ మహిషి ఒకటైనందువ నేడు కేవలం ఒక స్త్రీ వలె కనిపించు ఆ రక్కసి రేపు త్రిమూర్తుల వరప్రసాది అయి దండెత్తి వచ్చినచు భావికి వెరచి గతాన్ని తలచి చేరువైన సంతోషమును కాలదన్నుకొను మూర్ఖుడను కాను నిజము నిజము అంతరాయములను ఆరంభమందే వారించు మూర్ఖుడవు గావులే అది ప్రాయాజ్ఞ వలె మండుచు నిన్నంతము చేయు సమయమందు చిందులు దొక్కెదవు నారాయణ ఈ నారదునికి సమయ సందర్భములన్నవే తెలియవు పునీతమైన లక్ష్యమూ లేదు అప్రస్తుతమైన స్తుతి వాక్యములు వ్యర్థమైన భయాందోళనలు ఇతని జీవితమంతయు ఒకే రీతి అగ్ని వాయు వరుణ ఓం నమో బ్రహ్మదేవాయ నమః ఓం నమో బ్రహ్మదేవాయ నమః ఓం నమో బ్రహ్మదేవాయ నమః ఆ
నమో బ్రహ్మదేవాయ నమః. అగ్నిదేవ చింతించవలదు, మహిష తపస్సును నేను భంగము తిలకించుము. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. 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 ఓం నమో అగ్నిదేవ వాయుదేవ అధైర్యము వలదు, నేను ఆమెకు తపోభంగం కావించెదరు. చూడండి, ఈ మాట తెలుపుటకు మీకు సిగ్గుగా లేదు? మహాశక్తివంతులైన మీరు కేవలం ఒక స్త్రీ తపస్సును భంగమరలించలేని నిర్వీర్యులైతిరా. స్త్రీని అవలనుకుని ఆమెను చులకన దృష్టితో చూచుట రీతి కాదు సురపతి. మహిషి సాధారణ స్త్రీ కాదు, తన పరాక్రమంతో అఖిల లోకములను అల్లకల్లోలము చేసిన మహిషాసురుని సహోదరి. మహిషాసురుడు శత్రువుల ధైర్య సాహసాలను మెచ్చుకుని మీ అసమర్థతను సమర్థించుకుని చుట్టిరా. ఈ దేవేంద్రుని బలమేమిటో చూపించదను, తిరకించుడు.